తెలంగాణ రాష్ట్రం కూడా సర్దార్ పటేల్ లేకుంటే సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ పేరుతోని భారత సైన్యాన్ని పంపించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా తెలంగాణ రాష్ట్రం వాళ్ళ భారతదేశం ఉండేదా పాకిస్తాన్లో ఉండేదో అర్థం చేసుకోవాల్సి అవసరం ఒకటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే భారతదేశంలో విలీనమైందంటే అది కేవలం సర్దార్ పటేల్ యొక్క కృషి విషయాన్ని ఈ తరం రాబోయే తరం గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది అలాంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వాస్తవ విషయాలు తెలుసుకొని ఆ చరిత్రను తిరమరుగు కాకుండా రాబోయే తలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిని విషయాన్ని గుర్తుంచుకోవాలి దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎలా కూడా వస్తున్నారు బాబు చాలా బిజీ ఎలా కూడా మరి షెడ్యూల్ ఏమి వచ్చింది అన్నమాట మీకు అలా చాలా బిజీ సార్ నేను ఎక్కడ ఎవరిని తిప్పాలి ఎక్కడ ఎవరిని మోసం చేయాలి మళ్ళీ ఏం కోతలు చేయాలి వాటికే ఇస్తారు తప్ప ఇలాంటి మహనీయులు అంబేద్కర్ గారి జయంతి బాబు జగజ్జన్ గారి జయంతి జ్యోతిరావు పూరే గారి జయంతి సర్దార్ పటేల్ జయంతి ఇటువంటి మంచి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చాలా బిజీ ఉంటాడు అటువంటి కార్యక్రమాలు నేను నాకు నిజాం పాప గొప్ప వ్యక్తి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు గెలిచినాక అంతకుముందు ఉద్యోగ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాలా పోరాటం చేస్తాం చాలా త్యాగాలు చేస్తాం దాన్ని పూర్తి తెలుసుకొని మళ్ళీ ఉద్యమం చేయాలన్నాడు గెలిచాక వేడు నిజాం సమాజవాదం ఒకరిని అలా భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలు కూడా సర్దార్ పటేల్ పాదాలను మోకరిస్తాం ఆయన మాత్రం నిజాం సమాజవాదం మోకరిండి కానీ అర్థం చేసుకోవాలనే సర్దార్ పటేల్ కనుక లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటువంటి కాదు ఇది పాకిస్తాన్ కలిసి నీ పేరు కూడా చంద్రశేఖరరావు కాదు నీ చంద్రశేఖరరావు పేరు చాంద్ పాష్ అయ్యేటువంటి నాకు అదే గొప్ప చాంద్ పాష్ అయినా మంచిది అని బాబు అట్లా నాకు అక్కడ బాధపడతాడు అప్ప ఈ పేరు చాలా బాగుంది ఇది అయితే బాగుండు అందుకే హిందూ కాదు బోర్డు కలను హిందూగా పుట్టి పట్టే ఎందుకు అని చెప్పి అని అనుకున్నారు అందుకే చంద్రశేఖరరావు చాంద్ పాష్ అయ్యేటాడు అది గుర్తుంచుకోవాలి నీ చరిత్రను తిరగరాయాలంట మనం అంటే ఒక గొప్ప వ్యక్తి వాడు చేసే కార్యక్రమాలను స్మరించుకుంటూ తలుస్తూ అంతకంటే గొప్ప కార్యం చేస్తూ చరిత్రను తిరగరాయాలనుకుంటాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రను తెరమరుగు చేస్తున్నాడు వీరుల చరిత్రను తెరమరుగు చేసి ఆయన చరిత్రను ఆయన కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలనే కుట్రలో భాగమే ఇలాంటి మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలకు వర్ధంతి కార్యక్రమం రాకపోవడము ఆయన నోటి నుంచి అమృత వాక్యాలు బయటికి రాకపోవడము ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు పద్ధతి మార్చుకోలే మహనీయుల స్పరిస్కృత బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవులు ఉండవు నువ్వు చెప్తే కొన్ని మంచి విషయాలు చెప్తే సమాజం ఇంటది నీ ఇక్కడ తెలంగాణతో నీ మాట వచ్చిన అబద్ధాలు నోటి తెలిసి అబద్ధాలు అదే వేరే విషయం కనీసం అప్పుడప్పుడు మంచి విషయాలు చెప్తే కనీసం నీకు గుర్తిస్తే తెలంగాణ సమాజం కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు అలాంటి మహనీయుని స్మరించుకుంటూ అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం గతంలో సర్దార్ పటేల్కు ఈ దేశంలో సరి అయిన లభించాల్సిన స్థానము లభించాల్సిన గుర్తింపు రాకపోవడం వల్లనే ఆ గొప్ప వ్యక్తికి ఎన్డీఏ సర్కార్ ఇవాళ సర్దార్ పటేల్ గారి యొక్క జయంతిని జాతీయ ఏకతా దివస్గా ప్రకటించింది ఈరోజు వారి యొక్క వారసత్వాన్ని వారి యొక్క ఘనక వారి యొక్క గొప్ప కార్యాన్ని తలుగు స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో యువకత నడవాలని చెప్పి సమాజం నడవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు జాతీయ ఏకతా దివస్ మనం నరేంద్ర మోడీ ప్రకటించాం వారి స్ఫూర్తితో ఇవాళ కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అనేక సహకృపిత నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తించుకోవాల్సింది తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అలాంటి మహనీయుల స్ఫూర్తి తెలుసుకొని అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి సాహసించి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం కోసం తప్పకుండా ముందుకు సాగుతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై Subscribe us and press the bell icon for more interesting updates.